నమస్తే స్ట్రెల్లింగ్ పామ్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసీ కొరాజిన్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభినందనలు ఈరోజు చిలక కార్యక్రమంలో ఆయిల్ పామ్ సాగు గురించిన వివరాలు యాజమాన్యం గురించి ఆయిల్ పామ్ చేస్తున్న రైతులు సంస్థలు వివిధ కంపెనీల ప్రతినిధుల మాటల్లో వివరంగా తెలుసుకుందాం మన దేశంలో వంట నూనెల సరఫరా దిగుమతులపై అధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్ని గమనిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుని ప్రోత్సహిస్తూ రైతులకు అనేక సబ్సిడీలను అందజేస్తూ ఉండటం గొప్ప విషయంగా భావించాలి అందుకు తగ్గట్టు ఉద్యానవన శాఖ కూడా ఎన్నో రకాల ఏజెన్సీలకు ఆయిల్ పామ్ నర్సరీ దశ నుంచి కోత దశ వరకు రైతులకు అవగాహన కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంది రైతులు కూడా పామోలిన్ సాగుపై మొగ్గు చూపుతుండటం విశేషం ఈ విషయాల గురించి చాలామంది రైతులు వారి వారి జ్ఞానాన్ని రైతులకు అందించేందుకు ముందుకు రావటం ముదావహం ముఖ్యంగా ఆయిల్ శాతం పెరిగితే రైతుకు అధిక లాభం వస్తుంది ఈ ఆయిల్ పామ్ తోటల సాగులో ఫలితాలు సాధించాలి అంటే నాటిన నాలుగవ సంవత్సరం నుంచి కాపు మొదలై ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఏడాది పొడవునా లాభం వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే మొదటి నాలుగు సంవత్సరాలలోపు అంతర పంటల్ని వేస్తే లాభాలు పొందే ఆస్కారం ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మిగతా పంటల కన్నా ఈ ఆయిల్ పామ్లో చాలా మటుకు తక్కువ చీడపీడలు తెగుళ్ళు వస్తుంటాయి కాబట్టి ఏ విధంగా చూసినా కూడా రైతులకు ఆయిల్ పామ్ సాగు లాభాల్ని ఇస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు మరింతగా మనం ఆయిల్ పామ్ చేస్తున్న రైతులు అధికారులు శాస్త్రవేత్తలు కంపెనీ ప్రతినిధుల మాటల్లో వివరంగా తెలుసుకుందాం పేరు సుధాకర్ అండి గొల్లప్పల్లి గ్రామం నూజూడి మండలం మేము రెండు వేల రెండులో వేసామండి రెండు వేల రెండు నుంచి వాళ్ళు కంపెనీ వాళ్ళు సజెస్ట్ చేసినట్టే వాటి మెన్యూలు వాడతా వాటర్ పెట్టుకుంటా వచ్చాము తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత డ్రిప్పు పెట్టాము డ్రిప్పు పెట్టిన నుంచి బాగానే ఉంది వాళ్ళు సంవత్సరానికి నాలుగు తడవలుగా మెన్యూస్ ఇచ్చేవాళ్ళు అవి వేస్తూ వచ్చాము ఫిఫ్త్ ఇయర్ నుంచి క్రాప్కి వచ్చిందండి పది ఎకరాలు వేసామండి పది ఎకరాల్లో ఎకరానికి యాఫై ఆరు మొక్కలు వేసామండి యాభై ఆరు ఎకరానికి ఫస్ట్ మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫ్లడ్ ఇరిగేషనే ఇంటర్నల్ క్రాప్ ఏదో మొక్కజన్నాను మినూ వేసాము తర్వాత ఇక డ్రిప్పు లైన్ చేసి డ్రిప్ ఇరిగేషన్ చేసాము ఇక అప్పటి నుంచి డ్రిప్ మీదే ఉంది ఇప్పటికి చెట్టు పద్దెనిమిది నుంచి ఇరవై అడుగులు పెరిగినాయి డిసీజ్ కూడా వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన మెన్యూసే వాడాము మా దాంట్లో పెద్ద డిసీజ్ వచ్చి పోయినాయి అయితే ఏమీ లేవు కొన్ని ఏదో మూవ తెగులయి వచ్చినాటికి సమ్ మెన్యూ చెప్పారు అది వాడితే అది రెక్టిఫై అయింది నాలుగు సంవత్సరాల నుంచి ఇల్డింగ్లోకి వస్తుంది ప్రతి పదిహేను రోజులకి కాపు మనం కాపు కోసుకోవాలి కాపుతో పాటు మట్ట నూనెను గెలా కోస్తాము అలా ప్రతి పదిహేను రోజులకి నెలకు రెండుసార్లు వస్తుంది అలాగే ప్రతి మూడు నెలలకి ఒకసారి మెన్యులు వాడతాం డిసీజ్ అయితే మువ్వ పురుగు మొవ్వాగలు ఇవి వస్తాయి దానికి కూడా కంపెనీ వాళ్ళు చెప్పిన ఇది టూ ఇయర్స్ ముందు వరకు అయ్యే వాడాం త్రీ ఫోర్త్ ఇయర్ నుంచి అయితే మాకు ఫోర్ టు ఫైవ్ కేజీస్ వచ్చింది బంచి తర్వాత నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతా పెరుగుతా ఇప్పటికీ మాకు ఫార్టీ యావరేజ్ ఫార్టీ టు సెవెంటీ కేజీస్ కూడా వస్తుంది ఒక బంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మాకు హార్వెస్ట్కి వస్తుంది కోసి మేము ఫ్యాక్టరీ పంపిస్తాము గ్రీన్ నుంచి గింజ మార్పు అది దాని పక్వానికి వచ్చిందని తెలుస్తానికి రెడ్ కలర్లో గ్రీన్ నుంచి రెడ్లోకి వస్తుంది అది ఫిఫ్టీన్ టు ట్వంటీ సే ట్వంటీ డేస్ పడుతుంది ఒక్కొక్క బంచి మారటానికి ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చింది ప్రతిమా బయోటెక్ అని ఆర్గానిక్ మాకు ప్రతిమ వాళ్ళు అనుకోకుండా ఒకసారి తారాస్త పడితే వాళ్ళు మందులు వాడటం మొదలు పెట్టాము టూ ఇయర్స్ నుంచి వారిది వాడుతున్నాను ఫస్ట్ ఇయర్ ఏమో ట్వంటీ ఎంఎల్ కాడికి ఇచ్చారు తర్వాత ఈ సంవత్సరం మా చెట్టు పెద్దది కాబట్టి సిక్స్టీ ఎంఎల్ ఇచ్చారు ఇచ్చిన మా మాచేలో ఎస్పెషల్లీ వైట్ ఫ్లై అనేది లేదు టూ ఇయర్స్ నుంచి నేను ప్రతిమా వాళ్ళ అన్ని ప్రోడక్ట్లు వాళ్ళ సజెషన్ ప్రకారం వాడుతున్నాను అది వాడిన నుంచి నాకు బంచి వెయిట్ పెరిగింది లీఫ్ కూడా మంచి ఇదిగా ఉంది బంచెస్ కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి ఈ వైట్ ఫ్లై వల్ల చెట్టులో ఉన్న ఆకుల్లో ఉన్న సారం మొత్తం వైట్ ఫ్లై పీల్ చేస్తుంది చెట్టు కూడా నిమ్మదంగా టూ త్రీ మంత్స్లో చెట్టు చచ్చిపోద్ది ఫైవ్ మంత్స్లో అది వైట్ ఫ్లై యొక్క లక్షణం అది కూడా మా దాంట్లో కంట్రోల్ అయింది వీళ్ళు ఇచ్చిన మందులకి మా చుట్టుపక్కల వాళ్ళందరూ కరాటీ కొట్టారు ఈ వైట్ ఫ్లై గురించి అయినా ఓ ఫైవ్ టెన్ డేస్ కంట్రోల్ అవుతుంది తర్వాత మళ్ళీ సేమ్ ఇది వస్తుంది ప్రతిమా బయోటెక్ వాడి వాడిన తర్వాత మాత్రం నాకు అసలు ఏం రాలేదు నాకు ఆ ప్రాబ్లం రాలే మా చుట్టుపక్కల ఉంది కానీ ఇప్పుడు టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో భూ భూరక్ష ఫైవ్ కేజీస్ నైట్రోరిచ్ ఫైవ్ కేజీస్ ఉన్న వీరి అన్న మొత్తం తొమ్మిది రకాలు ఐదు ఐదు కేజీల కాడికి ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ములో కలిపి చెట్టుకి లీటర్ రెండు లీటర్ల కాడికి మేము ఇచ్చాము మొత్తం తొమ్మిది రకాలు ఇవి ఇక్కడ ఉన్నాయి తొమ్మిది రకాలు తొమ్మిది రకాలు కలిపి చెట్టుకి సిక్స్టీ ఎంఎల్ పడుతుంది ముందుగా లీటర్లో కలిపితే టూ హండ్రెడ్ లీటర్స్ హండ్రెడ్ వంద చెట్లకు వచ్చింది అది ఇచ్చిన కాడి నుంచి మాకు బాగానే ఉంది ఇప్పుడు మేము ఇది నాలుగు నెలలు అవుతుంది సిక్స్టీ ఎంఎల్ కడిగేసి మా చెట్టు అంతా చాలా హెల్దీగానే ఉంది రసాయనిక ఎరువులు వాడిన దానికి ప్రతిమ వాళ్ళ వాడిన దానికి నాకు బంచ్లో వెయిట్ కానీ అన్నీ బాగా తేడా వచ్చినాయి ప్లస్ మాకు అంత ముందుకి ఇప్పటికి ఇరవై నాలుగు టన్నులు తేడా వచ్చింది ఎనిమిది ఎకరాల మీద ఇదే ఇరవై నాలుగు టన్నులు మాకు పెరిగింది చెట్టు కూడా చాలా హెల్దీగా ఉంది ఈ రోజుల్లో రసాయన ఎరువుల కన్నా మనం ఆర్గానిక్ ఈ ఎరువులు భూమిలో సారవంతం పెంచుకుంటాం చాలా మంచిదని మా ఉద్దేశం నా ఉద్దేశం నమస్తే అండి నా పేరు వర్మ ప్రతిమాబయోటెక్ ప్రతినిధి ఇది ఇంటర్క్రాఫ్ల గురించి స్పెషల్ ఎపిసోడ్ కనుక ఈ పెప్పర్లు అంటారు ఇది తెలుగులో ఇంగ్లీష్లో వచ్చేసరికి లాంగ్ పెప్పర్ ఇది ఆస్మా రోగులకి రకరకాల డిసీజెస్కి అల్సర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వీళ్ళన్నింటికి ఒబిసిటీకి రకరకాల డిసీజెస్కి ఉపయోగపడేది ఇది కేజీ వచ్చి ప్రస్తుతం ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఉందండి రేటు ఇంటర్క్రాఫ్ట్గా చేసుకోవడానికి పామాయిల్ ఒక మంచి ఇంటర్క్రాఫ్ట్ దీన్ని ఏం లేదు ఈ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి ఒక రెండు నిమిషాలు బాయిల్డ్ వాటర్లో ఉంచి తీసి ఆరబెట్టేస్తే అది మార్కెట్కి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు నా పేరు సురేష్ అండి మాది శ్రీ ప్రతిమా బయోటెక్ అని మా బయో ఫెర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి మేము బయో ప్రోడక్ట్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటామండి మేము ఐదు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామండి ఎక్కడైతే ఏ ప్రాబ్లం అయితే ఉందో ఎక్కడైతే చెట్లను తీసేద్దాము లేకపోతే పంట పండలేని వ్యవ సమస్యగా ఉన్న మేజర్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ పంటలని తీసుకొని వాటిని ఆరండి చేస్తూ వాటిని రివైవ్ చేసి ఆ రైతుకి లాభసాటిగాను బాగా ఈల్డింగ్ వచ్చేలాగా చేసుకుంటూ వచ్చే ప్రయత్నంలో ఈ ఇప్పుడు మనం చూస్తున్న ఈ పామాయిల్ తోట ఏదైతే ఉందో మా రాంప్రియ గార్డెన్స్ అని చెప్పి మన నూజ్వీడి మండలంలో పోతురెడ్డిపల్లి అనే ఊరు దగ్గర ఈ రాంప్రియ గార్డెన్స్ ఉందండి వీళ్ళు ఇదంతా సౌండ్ నెల అండి యాక్చువల్గా ఈ సౌండ్ నెలలో మేము ఆయన ఆయన్ని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది పెద్ద ఆయనతో డిస్కషన్ చేసినాక సార్ మాకు ఒక అవకాశం ఏమండి వాళ్ళు తీసేయటానికి ఆల్మోస్ట్ ఇంకా చెట్లను తీసేసి వేరే పంట వేసుకుంటానికి ప్రిపేర్ అయిపోయిన వాళ్ళని ఆయన దాంట్లో మేము ఛాలెంజింగ్ కింద తీసుకొని మేము ఆయనకి ప్రూవ్ చేసి చూపించాం మా ప్రోడక్ట్స్ పూర్తిగా మా అన్నీ బయోబేస్డ్ ఆర్గానిక్ బేస్డ్ పూర్తిగా తీసుకొని ఆయన దాంట్లో ఇవాళ మీరు చూస్తున్న ఈ ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ద బెస్ట్ హీల్డింగ్ వచ్చినాయండి చుట్టుపక్కల ఉన్న అందరు రైతులతో పోలిస్తే ఈయనకి ద బెస్ట్ హీల్డింగ్ వచ్చిందండి మా పూర్తిగా డే వన్ నుంచి మా పద్ధతిలోనే మా మందులతోనే ఆయనకి అంతా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి మందులు ఇచ్చి మేము వాడిస్తాం జరిగిందండి చాలా బాగా వచ్చి చాలా ఈల్డింగ్ వచ్చి రైతు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన ఇంకా ఆయన మమ్మల్ని ఇంకా ఇంకా బెటర్గా ఏం చేయగలరని చెప్పి ఆయన మాకు ఇంకా ఛాలెంజింగ్ కింద ఇస్తున్నారు మేము కూడా దాన్ని ఛాలెంజింగ్ కింద తీసుకొని ఆల్మోస్ట్ ఇది ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ అండి ఆయనకి ఇప్పుడు దాకా ఆయన తీన ఈల్డింగ్ తీయటం ఏదైతే వేరే రైతులతో పోల్చుకుంటే ఈయన ద బెస్ట్ ఈల్డింగ్ తీశారండి ఈవెన్ మన టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఈయనకి పూర్తిగా సహకరించి మేము ఈ స్టేజ్ తీసుకొచ్చామండి ఈ పంటని ఏ రైతుకైనా సమస్య ఉన్నవాళ్ళు మాకు గనక తెలియపరచగలిగితే కనుక శ్రీ ప్రతిమా బయోటెక్ మా ఫోన్ నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు మీరు కాంటాక్ట్ చేస్తే కనుక ఏ సమస్యనైనా అది ఈ పంటనే కాదండి ఈ పామాయిలు అనే కాదు అది వెజిటేబుల్స్లోనే ఉండి కూరగాయల మొక్కలోనేవ్వండి లేకపోతే పూల మొక్కలు అనివ్వండి లేకపోతే కొబ్బరి అరటి పసుపు ఏ పంటకైనా సరే ఎట్లాంటి సమస్యకైనా మేము మా ఉత్పత్తుల ద్వారా వాళ్ళకి పూర్తి న్యాయం జరిగేలాగా అందరికీ సహకరించి టెక్నికల్గా పర్యావరణానికి ప్లస్ ఆరోగ్యానికి అన్ని విధాలుగా బాగుండేలాగా మా బా బయోఫెర్టిలైజర్స్తో అందరూ బాగుండేలాగా మేము ముందుకు తీసుకెళ్తామండి సో ఎవరైనా ఇబ్బంది పడినట్లయితే రైతు పరంగా మమ్మల్ని సంప్రదించగలరు మేము పూర్తిగా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి ఫీల్డ్ విజిట్ చేసి మీకు ఏ విధమైన సహాయం కావాలో అదే విధంగా ఆ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అనేవి కొన్ని ఉంటాయండి అట్లాంటివి ప్లస్ ఏ సమయంలో ఏ మందు వాడాలి ఎట్లా వాడాలి ఏంటి అని పూర్తి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి మేము ముందుకు మీ సహాయపడగలం అని చెప్పి పూర్తిగా చెప్పగలుగుతున్నామండి ఏదైనా పెద్ద సమస్య చిన్న సమస్య ఉంటే అది మీరు ఎట్లయినా తీసుకోగలరా అనుకుంటే ఓకే చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా మాకు తెలియపరచని మేము పూర్తిగా సహకరిస్తాం ఆయిల్ పామ్ సాగులో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కల మధ్య అంతర పంటలను మొక్క మొదలు దాకా బోధను ఆనుకునే వరకు గాని వేయకూడదు మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలుగా అరటి పొగాకు వేరుశెనగ పెసర మినుము లాంటి పంటలను రైతులకు అధిక లాభాలిచ్చే మిరియాలు పిప్పలి కర్పూరం లాంటి పంటలను సాగు చేసుకోవటం వల్ల రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఎంతగానో ఉంటుంది అట్లాగే ఎరువుల విషయంలో సేంద్రియ పద్ధతిలో పోషక విలువలు కలిగిన బయో బయోప్రోడక్ట్స్ వాడటం మంచిది ముఖ్యంగా నేల స్వభావం మొక్కల ఎదుగుదల విషయాలను గమనిస్తూ ఉండాల్సి ఉంటుంది ఒకవేళ వాడిన ఎరువులు సరిగ్గా పనిచేయటం లేదు అంటే ఆకుల పరీక్షను నిర్వహిస్తే మంచి ఫలితాలు పొందే ఆస్కారం ఉంటుంది ఆయిల్ పామ్ సాగులో వచ్చే సమస్యలు యాజమాన్యం గురించిన అన్ని వివరాలను ఆయిల్ పామ్లో నిష్ణాతులైన రైతులు అధికారులు నిపుణుల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం మా ప్రతిమా బయోటెక్లో పూర్తిగా మన పూర్వీకులు ఏదైతే మా ఒక పద్ధతి పర్యావరణాన్ని కాపాడుతూ ఏ పద్ధతిలో అయితే చేసేవాళ్ళో ఇవాళ మా ప్రతిమా బయోటెక్ ద్వారా మేము ఆ బయో ఉత్పత్తుల్ని తయారు చేసి పర్యావరణానికి కానీ మన ఆరోగ్యాలకు కానీ రైతుకి లాభసాటిగా ఉండేలాగా కానీ ఏ విధంగా ఖర్చు కూడా తగ్గేలాగా కూడా మా ఉత్పత్తుల ద్వారా ఖర్చు కూడా తగ్గుతుందండి వాళ్ళకి బలం వీటన్నిటికీ తెగుళ్ళకి వైరస్లకి అన్నిటికీ జ బొప్పాయికి వచ్చేసరికి ముఖ్యంగా ఏడు రకాల వైరస్లు ఉంటాయండి మన జామకు వచ్చేసరికి మూడు నాలుగు రకాల వైరస్లు ఉన్నాయండి ఇట్లాంటి ఏ సమస్యకైనా మా దగ్గర ప్రతి దానికి సొల్యూషన్ ఉందండి మా మా ఫోన్ నెంబర్లో వచ్చి త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ ఇంకో నెంబర్ మూడో నెంబర్ కూడా చెప్తున్నా అండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ మళ్ళీ చెప్తున్నాను అండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ ఇప్పుడు ఏదైతే మీకు చెప్పిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు సంప్రదించగలరు మీ సమస్యలకు ఉన్నట్లకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామండి మేము రెండవది ఏంటంటే మీకు ప్రోడక్ట్ ఇవ్వటమే కాకుండా మేము అది మీకు ఏదైతే సమస్య వచ్చి మీరు మమ్మల్ని అడిగి మేము మా ద్వారా ఉత్పత్తి అయిన మందులను మీకు అందించినాక ఆ పంట ఎలా ఉంది అది ఆ సమస్య తీరే వరకు మీ వెనకమాలు ఉండి మేము మీకు పూర్తి సహాయ సహకారాలు అందించగలమని కూడా చెప్తున్నాం మా సంస్థలో తయారయ్యే ప్రోడక్టులు దగ్గర దగ్గర పద్దెనిమిది రకాలు ఉన్నాయండి వీటిలో ముఖ్యంగా మనం నైట్రో ఇచ్చి ఫాస్ఫోర్ ఇచ్చి ఇచ్చి జింక్ రిచ్చి ఇట్లా మళ్ళీ మనం మోనా అని రూట్ పవర్ అని ఇవన్నీ కూడా మేము ఇచ్చేది కూడా ఏదైనా సరే లిక్విడ్ ఫార్మేషన్లోనే ఇస్తున్నామండి అండి అని ఒకటి ఉంది పాశుపతం అని ఒకటి ఉంది ఇట్లా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సమస్యకి అది ఆ పంటను బట్టి లేకపోతే అక్కడ ఉన్న సమస్యను బట్టి కాంబినేషన్స్ చేంజ్ చేసి టెక్నికల్ టీము మీకు పూర్తిగా స అందుబాటులో ఉండి మీకు సర్వీస్ చేయగలదండి వేరే మందులతో పోల్చుకుంటే బయో ప్రొడక్ట్స్ వచ్చి మీకు తక్కువ ఖర్చుతో రైతుకి తక్కువ ఖర్చుతో అతని పంట తీసుకోగలండి వేరే వాటితో పోల్స్తే మంది తక్కువ ఖర్చు అవుతుంది ఫర్దర్గా ఫ్యూచర్లో ఏంటంటే ఇట్లాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళగలిగితే కనుక ఒక మూడు నాలుగేళ్ళకి ఈ మోతాదు ఏదైతే ఇవాళ ఇచ్చే మోతాదు రేపు అది టెన్ పర్సెంట్కి అండి ఇవాళ సపోజ్గా ఒక లీటర్ వాడామనుకోండి ఒక నాలుగేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత అది ఒక పావు లీటర్కి అండి సో ఆ విధంగా కూడా ఖర్చు తగ్గించుకునే ప్రక్రియ మీకు చాలా ఉపయోగపడుతుందండి ఈ బయో వాడటం వలన నమస్కారం అండి నా పేరు జి శ్రీహరి కృష్ణా జిల్లా మండలం పోతుడిపిల్ల గ్రామం అది మా ఇరవై ఎకరాల్లో పన్నెండు ఎకరాలు సౌడు భూమి ఉంది సౌడు భూముల్ని భూమిగా మార్చి ఇదివరకు మాకు అరటన్ నుంచి ఒక టన్ను వరకు మాకు ఈ పామాయిల్ వచ్చేది ఇప్పుడు ప్రతి నెల పదిహేను నుంచి ఇరవై టన్నుల వరకు మాకు ఆదాయం వస్తుంది ఈ ప్రతిమ బయోటెక్ వాడిన తర్వాత ఆ ఫలితాలు ఆ మంచి చెడు మాకు బాగా ఇదైనాయి ప్రతిభ బయోటెక్ వారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఆవిర్భావం పెడతానన్నారు పెట్టిన తర్వాత వాళ్ళతో మేము అప్రోచ్ అయ్యి ప్రతి నెల వచ్చి వాళ్ళ టీం వర్క్ చేసి సంప్రదించి సాగుకి ఎటువంటి లోపాలు లేకుండా మాకు ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు ప్రతి సో నెల పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు మాకు దిగుబడి వస్తుంది ఫోన్ చేసిన సకాలంలో మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి మమ్మల్ని చేసి మా దిగుబడికి బాగా సహకరించి బాగా తోడ్పడుతున్నారని మేము అందరికీ తెలియజేస్తున్నాము దోమ అంటారండి ఇది ఎంత తెలివైందంటే దీది దానిపైన ఒక కోటింగ్ ఏర్పరచుకుంటుంది దీనిపైన ఏ మందులు పడినా కూడా అది పట్టించుకోదనమాట ఈ సరిపిలాకార దోమ అనేది అటాక్ అవ్వటం వల్ల యాభై నుంచి డెబ్బై శాతం దిగుబడులు రైతులు పడిపోయినాయి గతంలో దీన్ని మన దగ్గర సురక్ష అనే ఒక ప్రోడక్ట్ ద్వారా దాన్ని అరికట్టడం జరిగింది ప్రస్తుతం ఈ సీజన్లో అయితే ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు ఇది ఇప్పుడు షార్ట్ అయింది అనమాట జస్ట్ లోపల తల్లి పురుగు ఉంది ఆ తల్లి పురుగు పెద్ద పురుగు అయితే అంటే అడల్ట్ అంటారు దాన్ని ఎడల్ట్ అయితే రోజుకు ఒక లక్ష గుడ్లు పెడుతుందండి ఇది రావటం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఇదంతా లాగేస్తారనమాట ఇది మన ఆకుల్లో రసాన్ని జీవరసాన్ని లాగేస్తుంది దానిపైన ఆటోమేటిక్గా ఫంగస్ ఏర్పడి ఆకు అంతా మసిబారిపోతుంది ఇది ఆల్రెడీ పాత డ్యామేజ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇలా మసిబారిపోయి ఆకు నల్ల కప్పేసి దాని ఫొటోసెన్సిస్ యాక్టివిటీ పూర్తిగా లోపిస్తుంది ఫొటోసెన్సిస్ యాక్టివిటీ లేనప్పుడు మొక్క ఆహారం ఎలా తయారు చేసుకుంటుంది ఇప్పుడు ప్రతి మొక్కకి కూడా ఆకు అనేది ఒక ఫ్యాక్టరీ మనం ఏవి ఇచ్చినా కింద నుంచి ఇస్తే అవన్నీ రా మెటీరియల్స్ అవన్నీ కూడా ఫ్యాక్టరీ ఈ మొక్కలోకి వెళ్ళి ఈ మొక్క సూర్యరశ్మి ద్వారా ఆహారాన్ని అది తయారు చేసుకొని ఆ మొక్క భాగానికి అందిస్తడం జరుగుతుంది దాంతో అవుట్పుట్ మనకు వస్తుందనమాట సో ఎప్పుడు ఆకు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ డిసీజ్ రావటం వల్ల ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతున్నాయి దిగుబడి తగ్గిపోతున్నాయి ప్రతి మొక్కకి నెలకి రెండు గెళ్ళలు వస్తాయండి అందులో ఆడ మొగ రెండుగా మారిపోతూ ఉంటాయి మనం కానీ పోషణ సరిగ్గా చేయకపోతే ఎక్కువగా మగ్గళ్ళలు వచ్చే అవకాశం ఉంటుంది అదే పోషణ పర్ఫెక్ట్గా జరిగినప్పుడు ఎక్కువగా ఆడగిల్లలు వస్తాయి మా రీసెర్చ్ దీనిలో తేలింది ఏంటంటే ఒక మొక్కకి ఇరవై రెండు వరకు ఆడగిల్లలు వచ్చినాయి దాదాపు ఎకరాకి పదిహేను టన్నుల వరకు దిగుబడి వచ్చింది ఆల్ ఓవర్ ఇండియాలో ముందు ఆంధ్రప్రదేశ్లో మొదలెట్టారండి మొదలెట్టినప్పుడు నైన్టీన్ నైన్టీలో ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రొడక్షన్లో మధ్యలో యోహాన్ అనే రైతుకి ఎకరాకి ఏడు టన్నులు వచ్చిందండి అది ఇంటర్నేషనల్ రికార్డు ప్రపంచంలో ఎకరా రాలేదు అంత రికార్డు వచ్చింది ఆయిల్ పంప్లో ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని మిగతా ప్రతి మండలానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా ఇచ్చేయటం దానికోసం ప్రోత్సాహాలు ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే వంట నూనెల కొరత బాగా విపరీతంగా ఉంది మనకి ఈ పామాయిల్ ఆయిల్ అనేది చాలా ఆరోగ్యానికి ఉపయోగపడేది అనమాట తక్కువ ఫ్యాటు ఉంటుంది ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉంటాయి దానివల్ల మనకి గుండె జబ్బులు లాంటివి రావని చెప్పి పామాయిల్ తినాలని మనం ఈవెన్ గవర్నమెంట్ రేషన్ షాపుల ద్వారా కూడా అందించడం జరిగింది గతంలో అయితే అది కొరత ఉంది మనం మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో దాటన్నిటి అవసరాలు దీన్ని తీర్చడం కోసం ఇప్పటికి మనకున్న ఏరియా ఏ ఏమాత్రం సరిపోదండి ఇంకా ఎక్కువ ఏరియాసి రైతులు అదిగుబడి దిగుబడులు తీసుకుంటే అప్పుడు మనకి పాజిబుల్ అవుతుంది ఒకటి లేదా రెండు ఫ్రూట్స్ బంచులోంచి రాలిపోవడం కానీ లేదా కాకులు అవి తయారైతే మనకంటే మనిషికంటే కూడా పక్షులు చాలా చక్కగా గుర్తిస్తాయి ఈ విధంగా కాకులు పొడిచింది కానీ ఇండికేషన్ గుర్తించి ఇమ్మీడియట్గా రైతు హార్వెస్ట్ చేసి పామాయిన మిల్లు తోలితే సేఫ్ అవుతుంది ఎందుకంటే రెండు చేతులు కలవకుండా ఎప్పుడు చప్పట్లేవు ఇటువైపు రైతు నుంచి మార్పు రావాలి తర్వాత కంపెనీల నుంచి మార్పు రావాలి ఆ విధంగా రైతు మార్పు రాని పక్షంలో ఈ విధంగా మనం కోల్పోతున్నాం చాలా సంపదను కోల్పోతున్నాం కష్టపడి రైతు పండించి ఓకే దానికి రోజుకి పామాయిల్కి వన్ ట్వంటీ లీటర్స్ వాటర్ ఇవ్వాలి అంత చక్కని నీరు ఇచ్చి చక్కని ఫెర్టిలైజర్స్ ఇచ్చి మెయింటైన్ చేసి చివరికి ఈ విధంగా రెండు ఈ రెండు ప్రభుత్వం మరియు రైతుల మధ్య అవగాహన లోపం లేదంటే ఏదైనా అనుకోవచ్చు దానివల్ల చాలా ఆదాయం కోల్పోతున్నాం మనం దీన్ని చక్కగా రికవర్ చేయొచ్చు అని నా అభిప్రాయం అండి ఇది ఈ బంచి అబార్షన్ అయిందండి ఈ బంచిలో యాక్చువల్గా ఇలా అయిపోతాయన్నమాట దీనివల్ల ఉపయోగం లేదు రైస్కి లేదు ఉపయోగం తర్వాత కంపెనీ వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు కరెక్ట్గా రైపన్ ఫ్రూట్ ఆరోగ్యంగా ఉన్న ఫ్రూట్ ఇది అనమాట ఈ అబార్షన్ అనేది ఎందుకు జరుగుతుందంటే దానిలో డిసీజెస్ ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ అటాక్ అయితే ఇటువంటి అబార్షన్ జరుగుతుంది ఇంకొక ప్రా ప్రాబ్లం కూడా ఏంటంటే అది రావడానికి దానికి సరైన పోషకాలు అందకపోయినా అలా అబార్షన్ అవుతుంది మనం ఇందాక అనుకున్నామండి బీటిల్ బీటీలని దాన్ని కొమ్ము పురుగు అంటారు అది ఒక్కోసారి మూనే కాకుండా ఆకులు కూడా చిన్నగా కొరుగుతూ ఉంటుంది బెద్దాలేస్తుంది దానికి బలమైన దంత వ్యవస్థ ఉంటుంది అన్నమాట దానివల్ల ఆకు బెజ్జం పడిపోయి ఆకు విరిగిపోయింది ఇప్పుడు మనకు ఒక ఆకుపోతే మనకి చాలా నష్టం దొరుకుతుందని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఫొటోసెన్సిస్ యాక్టివిటీలో ఆకు మెయిన్ రోల్ ప్రవేశిస్తుంది ఆకులు ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచి ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట చెట్టు ఈ విధంగా లాస్ అవుద్ది ఒక్కోసారి మూను కొట్టేస్తుందండి తినేస్తుంది ఇప్పుడు మొక్కకి ఆకు అనేది ఒక రక్షణ వ్యవస్థలాగా పనిచేస్తుందండి తర్వాత ఇందాక గెలపైన మనం ఈ దారాలలాగా చూసాం అంటే ఆ గెల పడిపోకుండా అది ఆపుతూ ఉంటాం అనమాట ఆ ఆకు ప్లస్ ఆ దారాలు ఆ వ్యవస్థ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దారాలు చూడండి ఆ దారాలు అవన్నీ కూడా ఇప్పుడు దానికి పెస్ట్ డిసీజు వచ్చి దెబ్బతినిపోయింది అనుకోండి ఆకు పడిపోతుంది ఆకు పడిపోవటం వల్ల ఆ గెల నిలబడదు అక్కడ ఇంకోటి లోపల నుంచి గెల రావడానికి కూడా ఇష్టపడదనమాట ఆ విధంగా కొంత అభాషణ అయ్యే అవకాశం ఉంటుంది అది మళ్ళీ రైతులకు లాస్ అవుతున్నాయి వాటిని బేసలు అప్లికేషన్గా ఇస్తే సంవత్సరానికి ఒకసారి ఇవి సంవత్సరం పాటుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అవి కాపాడతాయండి ఈ మొక్క రకరకాల జబ్బులు గురయ్యి ఈ మధ్యనే రికవర్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ ఒకరు ఒకేసారి వేసిన మొక్కలు అనమాట అది సరిపడా పెరుగుదల లేదు జబ్బులు అటాక్ అవ్వడం తర్వాత రికవర్ అవడం ఇప్పుడు ఇప్పుడే ఇది అవుతుంది అనమాట ఇంతవరకు దాని గెల్ల కూడా పెద్ద రాలేదు రికవర్ అయిన తర్వాత ఫిమేల్ బంచెస్ ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయినాయి చూడండి ఇప్పటివరకు ఇవన్నీ కూడా మేల్ బంచెస్ వచ్చినాయి ఈ రికవర్ అయిన తర్వాత ఇది ఫిమేల్ బంచ్ అనమాట సో ప్రతి మొక్కకి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ మీకు ఇందాక చెప్పాను కదా స్టెమ్ వెట్రాట్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇలా నొక్కుతుంటే లోపలికి వెళ్తుంది కదా దీన్ని స్టెమ్ వెట్ర ఆట్ అంటారు మొక్కలు నాటి ఏయో పెస్టెట్ డిసీజ్ రావటం వల్ల ఈ దెబ్దినిపోతే అది తీసేస్తూ ఉంటారు తీసేసి మళ్ళీ మొక్కేస్తూ ఉంటారు అలా కాకుండా దాన్ని మంచిగా సంరక్షించినట్టయితే ఒక మొక్క సంవత్సరానికి యావరేజ్ రెండు వందల కిలోలు గెలలు ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ ఇచ్చినా సరే సంవత్సరానికి వచ్చేపాటికి నాలుగు వేల ఆరు వందల కిలోలు బంచెస్ వస్తాయి దిగుబడి వస్తుంది గెలలు దిగుబడి అది దాదాపు అరవై ఏడున్నర వెయ్యి దాకా రెవెన్యూ రైతుకు రెవెన్యూ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని మనం ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం అది చేద్దాం అందుకని ఆ ఏ చెట్టుని నెగ్లెక్ట్ చేయకుండా రైతు అనేవాడు మేము రైతు సేవలో ముందున్నాం గత పదిహేను సంవత్సరాలు రీసెర్చి చేసిన తర్వాత దాన్ని ఎలా కాపాడాలి దాన్ని ఎలా సంరక్షించాలి మనకి రైతుకు లాస్ లేకుండా ఎలా చేయాలి అనే దాని మీద మనం ఇచ్చేస్తున్నాం మా సేవలను వినియోగించుకొని చక్కగా ఏ మొక్క పోకుండా మంచి ఫల ఫలసాయం తీసి తన ఆదాయాన్ని పెంచుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం బాగా ఉన్న మొక్క సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ బాగలేని మొక్కలు ఏమైనా అంటే ఈ రోగాలతో ఇబ్బంది పడే ఈ పురుగులతో ఇబ్బంది పడే మొక్కలు ఏవైనా ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే మేము వాటిని సెటరేట్ చేసి అంటే చక్కగా సంరక్షించి ఆ విధానం మీకు నేర్పించి మేము అప్పజెప్తాం అలాగే కాకుండా మా ప్యాకేజ్ ద్వారా గెల్లలు దిగుబడి ఎక్కువ రావటానికి తర్వాత అవి అందులో ఆయిల్ రికవరీ పెరగటానికి ఎందుకంటే ఇప్పుడు గతంలో మనం చూసింది ఏంటి గత మూడు ఏళ్ళ నుంచి ఆయిల్ పంప్లను మొదలటి వాడించడం మొదలట్టిన తర్వాత మామూలుగా ఉన్న కంటే కూడా మన ప్రొడక్ట్స్ వాడిన గెలలు థర్టీ పర్సెంట్ వెయిట్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ విధమైన సేవలు కూడా రైతులు చక్కగా వినియోగించుకోవచ్చు చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు సున్నా నెంబర్కి తెలియజేయగలరు ఇది ఇవాళ స్టెల్లింగ్ ఫార్మ్స్ పవర్డ్ బాయ్ ఎఫ్ఎంసీ కొరాజున్ సమర్పించు చేను చిలక కార్యక్రమం మరో పంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం